ఏపీలో పరిపాలన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టోటల్ గా ముందుగా ప్యానెల్ లో ఉన్న మిత్రులకి సభ్యులందరికీ కూడా అట్లాగే ఐ న్యూస్ యాజమాన్యానికి మీకు ఆశా గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఎన్డీఏ కూటమి టోటల్ గా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అటు కేంద్రంలో కానివ్వండి ఇటు రాష్ట్రంలో కానివ్వండి టోటల్ గా అవి నిర్వర్తించడంలో ఇప్పటి వరకు కూడా ముందడుగు పడలేదు. అది మరి భవిష్యత్తులో చూడాలి, ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ. ఇప్పుడు మనం ముందుగా విఫలమయ్యారు వీళ్ళు చేయట్లేదు అనే దానికంటే కూడా ఇంకా వీళ్ళు ముందడుగు పడలేదు. ఆ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వాటి గురించి వాళ్ళు ఎటువంటి యొక్క ప్రయత్నం జరగటం లేదు అనేది మాత్రం చెప్పొచ్చు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ట్విట్టర్లో జరుగుతున్న ఇష్యూ ఒక ఇష్యూ బేస్డ్ అండి. అది ఇవాళ టైం బీయింగ్ ఇవాళ ఉన్న పంట సాగు సీజన్ స్టార్ట్ అయిపోయింది. రైతులు మరి నాట్లు వేసి నారు పోసుకొని నాట్లు వేయడానికి సిద్ధం అవుతున్నారు. మరి అదునుగా ఉన్న ఈ వాతావరణం అదునుగా ఉన్న ఈ నేపథ్యంలో విత్తనాల కొరత అనేది తీవ్రంగా ఉంది రాష్ట్రంలో. దానికి మరి అది చూసిన మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఆ పరిస్థితికి చలించిపోయి ఆవిడ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు విత్తనాలు లేక. అందులో ప్రధానంగా ఏంటంటే JGL 384 అనే ఒక రకం, అవును. అది సన్న రకం అనేది. ఆ సన్న రకం విత్తనాలు షార్టేజ్ ఉంది. రైతులు ఎక్కువ మంది పల్నాడు ప్రాంతంలో ఏదైతే నాగార్జున సాగర్ కుడి కాలువకి పరివాహక ప్రాంతంలో ఏదైతే భూములు ఉన్నాయో ఆ ప్రాంతం అంతా పల్నాడు, అదంతా నరసరావుపేట, ఆ ప్రాంతం వినుకొండ, ఆ ప్రాంతం అంతా కూడా సన్న రకాలు ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా అంతా కూడా సన్న రకాలే ఎక్కువగా ప్యాడీ సాగు అవుతా ఉందండి. ఈ ఆ నేపథ్యంలో ఏంటంటే ఆ విత్తనాలకి డిమాండ్ ఏర్పడింది, ఆ విత్తనాలు కావాలి అని చెప్పేసి రైతులు అడుగుతా ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం ముందస్తుగా ప్రణాళిక లేకుండా ఏర్పాట్లు చేయలేకపోవటం వల్ల రైతులు ఆ విత్తనాల కోసం రాత్రులు తెల్లార్లు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా క్యూలో నిలబడి విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది ప్రాక్టికల్ గా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. దీని మీద షర్మిలారెడ్డి గారు ట్వీట్ చేశారు, విత్తనాలు దొరక్క రైతులు అవస్థ పడుతున్నారు, మీరు దీనికి బాధ్యత తీసుకొని విత్తనాలని సరఫరా చేయమని. దానికి మరి అచ్చెన్నాయుడు ఎంతో అహంకార పూరితమైన ధోరణితో, అంత అహంకారం ఇంకా వీళ్ళకి అప్పుడే తలకెక్కినట్టుగా అనిపిస్తా ఉంది. ఆయన ట్వీట్ చేసిన రిప్లై ఇచ్చిన విధానం చూస్తే వీళ్ళు సరిగ్గా ఎట్లా ఉంటుంది భవిష్యత్తులో వీళ్ళ పరిపాలన అనేది అర్థమవుతా ఉంది. ఏంటంటే మీ జగన్ పరిపాలన కాదమ్మా అని చెప్పేసి అంటాడు ఆయన ట్వీట్ లో. దాని అర్థం ఏంటండి, జగన్ పరిపాలన కాదు అనే ఎందుకు ఇది అంటే మీ అన్నగారి పాలన కాదు అంటే మీ అన్నగారు అన్న కాడ అంటే ఏంటి అర్థం, దాని క్లారిటీ ఏంటి, ఆ క్లారిటీ ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడు ఆ మాట. ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి అని ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రాబ్లం ని లేవనెత్తడం తప్ప దానికి వెటకారంగా హేళనగా అన్నగారి పాలన కాదు అంటాం ఆన్సర్ అది అది కరెక్ట్ కాదు కదా. ఆయన యొక్క అహంకార పూర్వక ధోరణికి ఇది నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఏదైతే మరి గత ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇలాంటి అహంకార ధోరణి వల్ల ప్రజలు ఇచ్చిన తీర్పు మళ్ళీ వీళ్ళకి కూడా పునరావృతం తప్పదు అని అనిపిస్తా ఉంది. వీళ్ళ మైండ్ సెట్ మారాలి, మార్చుకోవాలి. రైతులకి వీళ్ళు ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ప్రామిస్ చేశారు. ఈవేళ పంట సాగు సీజన్ స్టార్ట్ అయిపోయింది, రైతులకి ఏదైతే వీళ్ళు చేద్దాం అనుకున్న ఆర్థిక సహాయం ఏదైతే ఉందో చేయాల్సిన సమయం ఇదే. మరి ఇప్పటికి వరకు దాని ఊసే లేదు, మరి ఏం చేస్తున్నారండి వీళ్ళు రైతులకి. అట్లాగే ఎరువులు కొరత ఉంది. మరి అక్కడ సెంట్రల్లో కూడా మోడీ గారు ఎంతో ప్రగల్భాలు పలికారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో చాలా చాలా చెప్పారు రైతుల గురించి. అదంతా ఒక ప్రత్యేక అంశం, అది మళ్ళీ మాట్లాడుకుందాము. కాకపోతే రాష్ట్రానికి సంబంధించి నిన్న ఆయన చెప్పిన దాంట్లో మంత్రి ట్వీట్ చేసిన దాంట్లో కూడా ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక ప్రైవేట్ వ్యాపారి ఏదైతే జేజీఎల్ అని చెప్తున్నారో JGL 384 ఈ టైప్ సీడ్ సంబంధించి ఒక ప్రైవేట్ వ్యాపారి తెస్తున్నారు, సో దానికోసం ఇదంతా జరుగుతుంది తప్ప ఇదేం లేదు. ఇప్పటికే 15,000 క్వింటాల్ సంబంధించి విత్తనాలు చేస్తూ ఉన్నాము, ఎక్కడ ఎటువంటి కొరత లేదు అంటున్నారు, కానీ దానికి వీడియో కూడా పోస్ట్ చేస్తున్నారు. అది అది వాస్తవం కాదండి, అది వాస్తవం కాదు. ఎందుకంటే మనం వీడియో క్లిప్పింగ్ చూసాము, మీడియాలో వచ్చింది. అది ప్రైవేట్ వ్యాపారి అమ్ముకున్న కౌంటర్ కాదు, అది
ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడుతున్న విత్తనాల కౌంటర్లో బారులు తీరు ఉన్న రైతులను మనం చూశాము. ఆయన నేను కూడా చూశాను, అది ఆయన ట్వీట్ చేసిన దాంట్లో ఏంటంటే అంతకంటే మంచి విత్తనాలు మేము 15,000 క్వింటాళ్లు రెడీగా ఉంచాము అని. ఆయన ఎట్లా డిసైడ్ చేస్తాడండి దానికంటే ఇవి మంచి అని? అది రైతులు డిసైడ్ చేయాలి, రైతులు ఇష్టం. మార్కెట్లో ఏ రకానికి వాల్యూ ఉందో, డిమాండ్ ఉందో, ఆ రకాన్ని పండించడం రైతుల యొక్క అభీష్టం. రైతులు కోరుకున్న విత్తనాలని సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి. అట్లాగే ఏంటంటే ముందస్తుగా ఆ వ్యవసాయ శాఖ అంచనా వేయడంలో ఫెయిల్ అయిందనే చెప్తారు నేను. ఏ ప్రాంతంలో ఏ రకాల విత్తనాలని రైతులు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, ఏ విత్తనాలకి అవసరం, ఎంత డిమాండ్ ఉందనే అంచనాలు వేయకుండా ఏదో మేము సరఫరా చేస్తున్నాం, మా దగ్గర ఈ విత్తనాలు ఉన్నాయి ఇది తీసుకోండి అనే విధానం ధోరణితోటి వీళ్ళు మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ పర్టికులర్ విత్తనం అనేది దానికి ఒక కారణం ఉందండి, అది సన్న రకం పైపెచ్చు, అది వ్యాధులకి చీడపీడలకి తట్టుకునే రకం. అంతేకాకుండా వర్షాలు వచ్చినా కానీ ప్రకృతి వైపరీత్యాలకు కానీ దానికి కాండం బలంగా ఉంటుంది కాబట్టి అది నిలబడుతుంది పడిపోకుండా. ఈ రీజన్స్ తోటి రైతులు ఆ రకం వెరైటీ అని ప్రిఫర్ చేస్తా ఉన్నారు, అది గ్రహించాలి. అదే విధంగా వైసీపీ నాయకులు కూడా ఉన్నారు, అనలిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి తెలుసుకుందాం అండి. ఒక నిమిషం డిబేట్ కంటిన్యూ చేద్దాం, దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.